నమస్తే అండి అందరికి. ఈరోజు లూసీ ఫస్ట్ లుక్ లాంచ్ అయింది, సో క్యాస్ట్ అండ్ క్రూ అందరితో లాంచ్ చేసాం. ఇట్లాగా డెఫినెట్లీ ఈ మూవీ ఒక స్పెషల్గా ఉంటుంది, అది మాత్రం చెప్పగలను. సో టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్, ఎస్పెషల్లీ డైరెక్టర్ మహదేవ్ చిరంజీవి. దిస్ ఈస్ హిస్ డెబ్యూ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ మహదేవ్ చిరంజీవి. థ్యాంక్ యూ. ఆశీష్ గారు ప్రొడ్యూసర్, ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ అండ్ ఆశీష్, ఆల్ ది బెస్ట్ అండి. హాయ్ ఆల్, నా పేరు మహాదేవ్ చిరంజీవి. దీనికి రైటర్ అండ్ డైరెక్టర్ నేనే, అండ్ ఎడిటర్ సినిమాటోగ్రాఫర్ కూడా నేనే. సో ఇప్పుడు ఈ సినిమా తీయడానికి మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సినవి ముగ్గురు పర్సన్స్. ఫస్ట్ ఒకటి ఆశీష్ అండ్ కిరణ్ అండ్ డాక్టర్ ప్రవీణ్ అమాన్సా. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకెవరికైనా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే శాండీ గారు. సో శాండీ గారు ఆల్మోస్ట్ ఈజ్ మై బ్రదర్, అండ్ వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ కూడా మా బ్రదర్సే. అండ్ ఆర్యన్ మౌలి ఈజ్ కలరిస్ట్, సో ఈజ్ నాట్ అవైలబుల్ ఈస్ రైట్ నౌ. అండ్ దీనికి మ్యూజిక్ డిటిఎస్ మిక్సింగ్ చేసిన అశోక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ దీని తర్వాత మొత్తంగా నేను మాట్లాడాలనుకుంటే, సో ఒకటి ప్రశాంతి అండ్ చరణ్ శశాంక్, సో వీళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుదాం అనుకుంటున్నాను. నేను వెరీ స్టార్టింగ్ అంటే సినిమాని తీద్దామని అనుకున్నప్పుడు నాకు ఇట్లా కాస్టింగ్ కోసం చాలా ఇబ్బందులలో ఉన్నప్పుడు, సో వన్ ఆఫ్ ద అంటే నేను కాస్టింగ్లలో వాళ్ళని వీళ్ళని చూసేటప్పుడు వీళ్ళు ముందుకు వచ్చినారు. వీళ్ళకి వచ్చే ప్యాషన్ బట్టి నేను తీసేసుకున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈరోజు నేను పోస్టర్ లాంచ్ చేస్తా ఉన్నాము. ఇది మా లుక్, అండ్ ఇది ఇంకొక లుక్. సో మీరందరూ ప్రసన్నలు, మీరు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఈ ఈవెంట్ మొత్తాన్ని, సో వీరబాబు గారు మాకు ముందుకు వచ్చినారు, సో వీరబాబు గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. సో కాకపోతే ఇప్పటికిప్పుడు ఇంత ఫాస్ట్గా చేయడానికి రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ కిరణ్, సో ఆయన ఇక్కడ ఉండడు, సౌదీ అరేబియాలో ఉంటాడు, ఆయన రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి మంచి మ్యూజిక్ సెట్ అయింది, కలర్ సెట్ అయింది, దీనికి మిక్సింగ్ సెట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్కి కావాల్సిన, సో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ మంత్లోనే మనం టీజర్ లాంచ్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం. ఇక మనం వీరబాబు గారు ఎప్పుడు చెప్తే అప్పుడే దాన్ని బట్టి నేను మళ్ళీ మీకు ఒకసారి కాంటాక్ట్లోకి వస్తాను. మీడియా అన్నలు, ప్లీజ్ 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 మీరు కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ప్రతిరోజు వింటూనే ఉంటారు, ఇంత విని కూడా మీరు ఓపికతో అందరిని ముందుకు తీసుకెళ్తున్నానంటే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం దీంట్లో ఒక యునిక్ క్యారెక్టర్ ఉండేది, ఒక రంజిత్. సో రంజిత్ ఆల్సో ఈజ్ మై బ్రదర్. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అన్నదమ్ముల సినిమా కావచ్చు ఇది. సో కాబట్టి మీరు అందరు కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. సో అందరికీ థ్యాంక్స్. నా నేమ్ చిరణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న మహదేవ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ ది ఫిలిం. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ యాజ్ ఏ లీడ్గా. హోప్ చాలా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సార్స్కి ఇద్దరికి కూడా నా థ్యాంక్ యూ. అండ్ నా టీమ్ వీళ్ళందరికి, సాయికి, తర్వాత రంజిత్ అండ్ ప్రశాంత్కి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శశాంక్. ఇది నా ఫస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్, మొత్తం మెయిన్ థ్యాంక్స్ టు మిస్టర్ మహాదేవ్ చిరంజీవి గారు, మా డైరెక్టర్. అన్ననే ఫస్ట్ నుంచి అన్ని ఏ డైరెక్షన్లో ఏది వెళ్ళాలి అని చెప్పేసి మమ్మల్ని ముందుండి నడిపించాడు. షూట్ చాలా త్వరగానే కంప్లీట్ చేసుకున్నాం, బట్ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాం. సో థ్యాంక్స్ టు ఆల్ మై కాస్ట్ అండ్ క్రూ, మెయిన్ థ్యాంక్స్ టు మిస్టర్ మహాదేవ్ చిరంజీవి. హాయ్, మై నేమ్ ఇస్ ప్రశాంతి. ఈ లూసీ మూవీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మహాదేవ్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మై కో యాక్టర్ సాయి అండ్ చరణ్ చాలా కోఆపరేటివ్గా ఉండే సెట్లో కూడా. ఈవెన్ దో యాజ్ ఎ గర్ల్ ఈ టైటిల్కి తగ్గట్టు మేమందరం చాలా కష్టపడ్డాము. డిఫరెంట్ స్టోరీ అనే చెప్పాలి, బట్ ఈ స్టోరీ అనేది యూ కాంట్ గెస్ అన్నమాట. ఆయనకి తెలియాలి మొత్తం ఆయన మైండ్లో ఏముందో అదంతా తీశారు. ఇప్పుడు మనం పోస్టర్ రిలీజ్ కాబట్టి మీకు ఈ లుక్ బాగా నచ్చిద్దని అనుకుంటున్నాము. వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరందరూ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆశీష్ గారికి, ప్రొడ్యూసర్ అండ్ కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఫస్ట్ మేమందరం న్యూ టీమ్ అనమాట యాజ్ ఏ యాక్టర్స్కి. ఇంత ఆపర్చునిటీ ఇవ్వడానికి కూడా ధైర్యం చేయాలి యాజ్ ఏ ప్రొడ్యూసర్స్ కూడా, వితౌట్ ఎనీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎనీథింగ్.
న్యూ క్యాస్ట్ వద్దు ఇట్లా అనే రోజుల్లో మా అందరికి ఇంత బిగ్ ఆపర్చునిటీ ఇవ్వడం, మీరు వన్స్ రిలీజ్ అయిన తర్వాత చూస్తే అవుట్పుట్ మీరు చెప్తారనమాట ఎంత బాగా వచ్చింది, కొత్త క్యాస్ట్కి ఆపర్చునిటీ వచ్చినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదంతా జరగడానికి మెయిన్ డైరెక్టర్ గారు మహాదేవ్ గారు, మొత్తం ఈయనే మొత్తం ఆయనే తీసుకున్నారు ఈవెన్ డిఓపి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మై నేమ్ ఇస్ రంజిత్. యాక్చువల్లీ అంటే ఈ మూవీలో నేను చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కొంచెం గుర్తుండే క్యారెక్టరు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మహాదేవ్ సార్కి చాలా థ్యాంక్స్. అంటే ఇంకా ప్రీ రిలీజ్ అవన్నీ ఉన్నాయి, అక్కడ అప్పుడు మాట్లాడతా. థ్యాంక్ యూ. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో మ్యూజిక్ ఎక్స్పెషల్లీ బాగుంటుంది, థీమ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది. ఇక సౌండ్ సినిమా విషయానికి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అన్నే హ్యాండిల్ చేశారు. సౌండ్ అంతా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా ఆయనే డిజైన్ చేసేవాడు, మేము జస్ట్ ఆపరేటర్ లాగే పనిచేసాం అనమాట. ఇంత అవకాశం ఇచ్చిన మహాదేవ్ చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతే, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, మై నేమ్ ఇస్ ఆశీష్. అండ్ ఈ స్టోరీ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. అండ్ మహాదేవ్ గారు ఫ్రమ్ ద టైమ్ హీ స్టార్టెడ్ టు రైట్ ద స్టోరీ హీస్ బీన్ వెరీ డెడికేటెడ్ టు దిస్ ఫిల్మ్ అండ్ వర్క్ రియలీ హార్డ్. హీస్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ ఐ వుడ్ సే. అండ్ అవుట్పుట్ ఇస్ రియలీ నైస్, ప్లీజ్ వాచ్ ఇట్. నమస్తే అండి, నా పేరు కిరణ్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నేను. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ కూడా మా బ్రదరే. పేరుకే నేను ప్రొడ్యూసర్ని, కానీ 100% మా బ్రదరే ముందుండి చేశాడు. ఏంటంటే ఏదో ఉర్త సాయంగా నేను బ్యాక్ ఎండ్ ఉన్నాను, అంతే. అందరు సక్సెస్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి, మై నేమ్ ఇస్ కుమార్ స్వామి అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ బికాస్ ఐ విల్ వర్క్ విత్ ఇన్ దిస్ ఫిల్మ్. నేమ్ ఇస్ లూసీ. లూసీ డైరెక్టర్ నేమ్ డైరెక్టర్ సార్ పేరు మహాదేవ్ చిరంజీవి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ సార్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు, అలాగే మన కిరణ్ సార్, అలాగే ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన మన చరణ్ సార్, అలాగే హీరోయిన్ గారు, అలాగే రంజిత్ గారు, సాయి గారు, అందరూ నాకు చాలా బాగా వర్క్ వాళ్ళు బాగా యాక్ట్ చేశారని చెప్పుకుంటున్నాను. అలాగే కొన్ని కథలు నవ్విస్తాయి, కొన్ని కథలు కవ్విస్తాయి, అలాగే కొన్ని కథలు ఆలోచన చేస్తాయి అండి. అలాగే ఈ కథ కూడా ఒక సస్పెన్స్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమా చాలా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా హ్యాపీ అండి.